మై ఛానల్ నానకు త్రి బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో నేను ఆల్రెడీ జర్నీ బ్లాగ్ అయితే చూసేసారు కదా, వైజాగ్ టు భద్రాచలం ఆన్ రోడ్ ట్రిప్ బ్లాగ్ అయితే చూసారు. సో దాని తర్వాత బ్లాగ్ అన్నమాట ఇది. సో చెప్పాను కదా లెంత్ ఎక్కువైపోతుందని పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేస్తానని. సో అలాగే డివైడ్ అయితే చేశానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది సిఆర్ఓ ఆఫీస్ అన్నమాట. సో భద్రాచలం వచ్చిన వాళ్ళు అక్కడ స్టే చేయాలన్నా సో ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి సామాన్యుల నుంచి విఐపీల వరకు ఫస్ట్ అక్కడికి వెళ్ళే రూమ్స్ అయితే తీసుకోవాలన్నమాట. రూమ్స్ అవ్వనివ్వండి లేదా కాటేజెస్ అవ్వనివ్వండి, ఏదైనా సరే. సో ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే గుడికి సంబంధించిన, దేవాలయానికి సంబంధించిన రూమ్స్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో రూమ్స్ అవనివ్వండి లేదా కాటేజెస్ అవనివ్వండి, ఏదైనా సరే. సో ఇది వచ్చేసి గుడి దగ్గరలోనే ఉంటాయన్నమాట. సో గుడికి ముందే ఉంటుంది. అండ్ వీటికైతే ఆన్లైన్ బుకింగ్ అయితే ఉండదు అన్నమాట. సో ఓన్లీ ఆఫ్లైనే. సో ఇప్పుడు ఇక్కడ బోర్డ్ చూపిస్తున్నాయి కదా, పాస్ చేసుకోండి. సో పాస్ చేసుకొని మీకు అక్కడ నెంబర్స్ కనిపిస్తుంది కదా, ఒకవేళ కావాలంటే వాళ్ళకి వాళ్ళని అయితే డీటెయిల్స్ అడగచ్చు అన్నమాట. సో ఆ నెంబర్స్కి కాల్ చేసి. సో ఇదే సిఆర్ఓ ఆఫీస్ అన్నమాట. సో చూసారు కదా ఇలాగే రావాలి. సో గుడికి ఎంట్రన్స్లోనే రోడ్ మీద అయితే ఉంటాయన్నమాట. సిఆర్ఓ ఆఫీస్ అని ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇక్కడ 100 రూపీస్ నుంచి 1,000, 2,000, 5,000 వరకు ఉంటాయన్నమాట. సో 10,000 కూడా ఉంటుంది, 10,000 కాటేజెస్ రూమ్స్ కూడా. సో ఎంత ప్రైస్ కావాలన్నా మీకు ఎంత కావాలన్నా అంత చూసుకొని అయితే తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతారన్నమాట. సో ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ. సో ఇంకా ఆధార్ కార్డు ఒకవేళ అనుకోకుండా మర్చిపోయినా ఎలా అయితే చేస్తారన్నమాట. సో మేము వెళ్ళిన రోజైతే కొంచెం ఎక్కువ మంది జనాలు అయితే లేరన్నమాట. సో తక్కువే ఉన్నారు, మరీ అంత తక్కువ కాదండి, ఉన్నారు కొద్దిగే. సో అందువల్ల ఏంటంటే మేము ఇప్పుడు రూమ్స్ చెక్ చేసుకోమని వాళ్ళు చెప్పారన్నమాట, మీకు నచ్చింది తీసుకోండి అని. సరే అని ఇప్పుడు అన్నీ చూసుకుంటూ వస్తున్నామన్నమాట కాటేజెస్. సో మొత్తానికి అయితే ఒక కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాను కదా. భద్రాచలం అయితే వచ్చేసాము. సో ఇక కాటేజ్ కొద్ది చూసుకున్నాం అన్నమాట. సో ఇదే అండి. సో మాకైతే ఈ కాటేజ్ అయితే బాగా నచ్చిందన్నమాట. సో అందుకే ఇదైతే ప్రిఫర్ చేసాం. సో ఇండివిజువల్ హౌస్ అన్నమాట. సో మన హౌస్ మన ఓన్ హౌస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. వచ్చేసారు కదా, బాగా సార్. చూసారు కదా బయట కూడా ఇలా పెట్టడం వల్ల ఉంది అనమాట. అది కానీ సార్ వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. చూసారు కదా, అండ్ ఏసీ కూడా ఉంది.
కొంచెం. అక్కడ వాళ్ళే కబోర్డ్స్ చూపిస్తారన్నమాట సెల్ఫ్. నెక్స్ట్ రూమ్ సో నెక్స్ట్ రూమ్ సారీ ఫస్ట్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అన్నమాట. రీసెంట్ డైనింగ్ టేబుల్ కొంచెం భోజనం చేయడానికి అన్నమాట. సో ఇది ఒక డైనింగ్ టేబుల్ కట్టి వాళ్ళకి ఇచ్చారు. సో నెక్స్ట్ లాస్ట్లో వాటర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి వేరే రూమ్ అన్నమాట. సో చూసారు కదా రామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం అన్నమాట. సో వాళ్ళు చెప్తాను కదా. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. ఇది వేరే రూమ్ అన్నమాట. అండ్ విండోస్ కూడా చూడండి, దోమలు వచ్చేస్తే అలాంటివి ఏం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ నెట్ అయితే ఇచ్చేసారన్నమాట. సో దోమలు రాకుండా బాగుంది కదా. ఇక మళ్ళీ షెల్ఫ్స్ అయితే ఇచ్చేసారు. వచ్చేసి వ్యూ పాయింట్ అన్నమాట. సో వరండా చూపిస్తాను చూడండి. సో దీనికి కూడా సేఫ్టీగా ఇచ్చారు చూసారా. సో బాగుంది కదా చూడండి, ఇదిగా ఉంది, భలే ఉందన్నమాట. సో చూసారు కదా ఇదంత రివరే అన్నమాట. సో బాగుంది కదా ఈవినింగ్ వెదర్ చూడడానికి భలే ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫ్రీ ఉన్నప్పుడు టెర్రస్ మీద చూపిస్తాను. సో అదన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చాను. సో ఇంకా ఫ్రీ అయ్యాక మళ్ళీ మాట్లాడతాను. సో బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. చూసారు కదా ఇది సోఫాస్. సో బాగుంది. సో ఇది ఒక డోర్ ఇచ్చారన్నమాట. అండ్ చూ బాగుంది కదా లొకేషన్ అదన్నమాట. చూసాను సో కార్ పార్కింగ్ కి అన్ని చాలా బాగుందన్నమాట. సో ప్రశాంతంగా ఫ్రీగా అయితే ఉంది. సో చూసారు కదా నేను చూపించాను రూమ్ టూర్ అన్నమాట. సో ఇది వచ్చేసి విఐపి రూమ్ అన్నమాట. సో విఐపి రూమ్ అండ్ ఇంకా డిన్నర్ టైం కదా అని చెప్పి సో మేమైతే వాళ్ళని ఫుడ్ అయితే తెచ్చమన్నాం అన్నమాట. సో వాళ్ళు తెచ్చారు. సో చూసారు కదా. సో ఇంకా
టూ ఫుల్ మీల్స్ అన్నమాట, టూ వెజ్ మీల్స్. సో ఇంకా చూసారు కదా, ఇంకా నేనైతే తినేస్తున్నాను అన్నమాట డిన్నర్. సో రైస్, సో మేముండే కాటేజ్లో టూ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట, విత్ ఏసీ అండ్ విత్ గీజర్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి, సో భద్రాచలం రావాలనుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది స్వామివారి దర్శనం వ్లాగ్ అన్నమాట. సో నెక్స్ట్ స్వామివారి దర్శనం వ్లాగ్లో అయితే కలుసుకుందాం అన్నమాట. So until then, thank you. See you, tata. Bye bye. అయ్యయ్య మర్చిపోయి ఒక్క నిమిషం. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.